లవ్ అండ్ ఆనెస్టీ, ప్రేమ నిజాయితీ అనే అంశాల మీద. అన్నిటికీ మూల సూత్రం, అన్ని కార్యక్రమాలకి లవ్ అండ్ ఆనెస్టీ మూల సూత్రం. ఆదివారం నాడు ప్రత్యేక అతిథిగా లవ్ అండ్ ఆనెస్టీ గురించి వివిధ రంగాల నుంచి మనం పెద్దలని ఆహ్వానించి వాళ్ళ మాటలు అందులోంచి ఆణిముత్యాలని మనం ఏరుకుంటున్నాం. ఈ వరుసలో ఈరోజు మనం మన దగ్గర ఈ వేదిక మీద శీల వీరరాజు గారు, వారిని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం కూడా లేదు, కానీ కొందరు కొత్త వాళ్ళు ఈ వేదిక మీదకి వచ్చి ఉండొచ్చు. శీలావి అనే ఒక సంతకం, ఆయన సంతకం, ఆయన పరిచయం. ఆయన రచయిత, కవి, నవలాకారుడు, చిత్రకారుడు, అట్లా బహుముఖీనంగా ఒక కథా రచయిత, బహుముఖీనంగా అన్నిటి మించి గొప్ప మానవతావాదిగా శీలావీరాజు గారు చాలా సీనియర్ రైటర్. వారు 1939 ఏప్రిల్లో రాజమండ్రిలో జన్మించారు. రాజమండ్రిలోనే చదువుకున్నారు. 1961 హైదరాబాద్ నుంచి వెలువడే, ఆ రోజుల్లో వెలువడుతున్న కృష్ణా పత్రికలో సబ్ ఎడిటర్గా చేశారు. 1963 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఐఎన్పిఆర్ సమాచార పౌర సంబంధ శాఖ అనువాదకుడిగా చే 1900 తర్వాత కొన్నాళ్ళు స్వచ్ఛంద పదవి విరమణ కూడా చేశారు. అయితే వీరరాజు గారు చూసినప్పుడు ఆయన వ్యక్తిత్వము ఒక ఎత్తుగా ఉంటుంది, ఆయన చేసిన క్రియేటివిటీ అది కూడా ఒక ఎత్తుగా ఉంటుంది. మిగతా రచయితలకి వీరరాజు గారికి కూడా గమనించదగిన అంశాలు, ఆయన సైలెంట్గానే కనిపిస్తారు, కానీ ఆయన రచనలు చదువుతుంటే అద్భుతమైనటువంటి చైతన్యవంతమైన ఒక్కొక్క కథ ఎలా ఒక మాణిముత్యంలాగా ఉంటుంది. వీరరాజు గారి సాహిత్యం కూడా సమగ్ర సాహిత్యాలు వెలువడ్డాయి. ఆయన కవిత్వంలో ఆయన 9 సంపుటాలు వేశారు. కొడిగట్టిన సూర్యుడు, హృదయం దొరికింది, మళ్ళీ వెలుగు, కిటికీ కన్ను, ఎర్రడబ్బా రైలు, పడుగు పేకల మధ్య జీవితం. తర్వాత 6 సంపుటాలు కలిపి ఒక గ్రంథం వేశారు, బతుకు బాట, ఒక అసంబద్ధ నిజం. ఇవన్నీ కవితా సంపుటాలు. నవలలు, ఈ నవలల్లో మైనా చాలా ఎక్కువ పేరు వచ్చింది వారికి. అన్ని అద్భుతమైన నవలలైనా కొన్నిసార్లు రచయిత రాసే వాటిల్లో కొన్ని ఎక్కువ పాపులర్ అవుతాయి. వెలుగు రేఖలు, కాంతి పూలు, మైనా, కరుణించని దేవత. మైనా గురించి మా చిన్నప్పటి నుంచి మేము రకరకాల రివ్యూస్ లో అక్కడ విమర్శల్లో కూడా వింటూ వచ్చాం. కథా సంపుటాల్లో సమాధి, మబ్బుతెరలు, వీరరాజు కథలు, క్లాదిని, రంగుటద్దాలు, పగ మైనస్, ద్వేషం, వాళ్ళ మధ్య వంతెన, మనసులోని గుంచె, ఊరు వీడ్కోలు చెప్పింది. 8 కథా సంపుటాలు హార్డ్ బోర్డ్ కూడా చేశారు. తర్వాత కొన్ని ఇతర రచనలు వ్యాస సంపుటి కళానికి అటు ఇటు. లేపాక్షి రేఖా చిత్రాలు, ఇది శిల్పరేఖకు సంబంధం. వర్ణ చిత్రాల ఆల్బం, శీలా వీరరాజు చిత్రకార్యం. వీరరాజు గారు ఎంతో వర్క్ చేశారు. ప్రచార ఆర్భాటాలకు దూరంగా ఉంటాయి, ఈజ్ అ క్రియేటర్. కానీ ప్రమోషన్కి ఆయన ఎప్పుడు ఆరాటపడ్డట్టు నేను చూడలేదు. ఆయన సైలెంట్గా పనిచేస్తూ ఉంటారు. వారికి ఇచ్చే గౌరవం సాహిత్య సమాజంలో కానీ, చిత్రకారులుగా ఉన్న బాల సమాజంలో కానీ శీలా వీరరాజు గారు ఒక పెద్ద దిక్కు అనమాట. ఉదాత్తమైనటువంటి వ్యక్తిత్వం ప్లస్ సాహిత్యం. చాలా మంది రచయితలను మనం చూసినప్పుడు సాహిత్యం చాలా గొప్ప కనపడుతుంది, కానీ వ్యక్తిగా మనం కొంచెం డిసప్పాయింట్ అవుతాం. కానీ వీరరాజు గారి విషయంలో నేను ఎప్పుడు వారిని 8 ఏళ్ల నుంచి చూస్తున్నాను కదా, ఆయన అదే రకంగా ఎక్కడ ఆ బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ అవన్నీ నాకు, అంటే వ్యక్తిత్వం గురించి ఇప్పుడు లవ్ అండ్ ఆనెస్టీ అంటే అది వ్యక్తిత్వ పరమైన అంశమే. అలా రెండు అనుసంధానించుకునేటువంటి రెండు భావజాలాలు వీరరాజు గారిలో, అలాంటి ఒక స్థితప్రజ్ఞత నేను చూశాను. పర్సనల్గా నా అభిప్రాయం కూడా ఇందులో కలిపి చెప్తున్నాను. వారంటే నాకు వినలేని గౌరవం. మన సాహిత్య సమాజంలో దంపతులు సాహిత్య సేవ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్కళ్ళు రాజు భార్య రాయడం లేదా భర్త రాయడం కాదు, ఇద్దరు సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళు కొంతమంది జంటలు ఉన్నారు. అలా సాహిత్య దంపతులుగా శీలా వీరరాజు గారు, శీలా సుభద్రాదేవి గారు ఇద్దరు కూడా సాహిత్య సేవ చేస్తున్నారు, సాహిత్య సేద్యం చేస్తున్నారు. సుభద్రాదేవి గారు కూడా చాలా అద్భుతమైన కథలు, కవిత్వము, దీర్ఘ కావ్యాలు. ఆవిడ కూడా చాలా సీనియర్ కవయిత్రి, రచయిత్రి, చాలా అత్యంత గౌరవనీయ. వీరరాజు గారికి ఫ్రీవర్స్ ఫ్రంట్ మొట్టమొదటి అవార్డుగా వచ్చింది. మైనా నవలకు కూడా ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఉత్తమ నవల పురస్కారం వచ్చింది. ఉత్తమ కథల సంపుటి వారు పొందారు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి. కొండపూడి శ్రీనివాసరావు సాహిత్య పురస్కారం, బోయి భీమన్న వచన కవిత పురస్కారం, ఇలా అనేక పురస్కారాలు వారి క్యాప్ లో చేరాయన్నమాట. ఫ్రీవర్స్ ఫ్రంట్ బహుమతులు కూడా మూలకర్తగా ఆయన ఉన్నారు. ఆ బహుమతి గ్రహీతల్లో నేను కూడా ఒకసారి ఉండటం నాకు చాలా సంతోషంగా ఉంటుంది. అనేక అంశాలలో వారి
కర ఉంది, వారి యొక్క హస్తం ఉంది అనమాట. చాలా మంచి పనులు చేయడంలో ఎప్పుడు ముందుంటారు. సాహిత్య చరిత్రలకు కానీ కొన్ని పురస్కారాలు వ్యాసాలు రాయించే విషయంలో కానీ ఆయన ఆయన యొక్క ముద్ర ఉంటుంది అక్కడ. అట్లా వెనక నుంచి చాలా మందికి చాలా హెల్ప్ చేస్తూ సాహిత్య రంగానికి ఒక మూల స్తంభంగా ఉన్నారు వీరరాజు. వారి గురించి చెప్పాలంటే ఒక బయోడేటా రాయాలి, ఒక ఏమంటారంటే బయోగ్రఫీ రాయాలి. అలాంటి వ్యక్తి సాహిత్య రంగంలో బయోగ్రఫీ రాయాల్సిన వ్యక్తులు కొందరు మనకి ఇట్లా మైల్ స్టోన్స్ లా కనపడుతుంటారు. అలా ఒక దీపస్తంభం లాంటి వ్యక్తి శీల వీరరాజు గారు. వారి గురించి ఎంత చెప్పినా తక్కువే. మన సమయాన్ని దృష్టిలో పెట్టుకొని క్లుప్త పరిచయమే చేశాను నేను వీరరాజు గారు ఈరోజు. ఆయన చుట్టూ ఉన్న వాతావరణం కూడా మీరు చూడొచ్చు. ఆయన ఇక్కడ ఒక పెళ్లి కూతురు జడ ఇట్లా ఎత్తు పట్టుకుంటే సూత్రం కడుతున్నది, ఇలాంటివి ఇన్ని బొమ్మలు మనకు కనపడుతుంది. ఇట్లాంటివి ఎన్నో అనేకం వేశారు, ఎన్నో పుస్తకాలకు ముఖ చిత్రాలు వేశారు. శీలాభి అనే ఒక సంతకంతో ఆ సంతకమే ఒక వెలుగు అనమాట. అలా ఎన్నో ముఖ చిత్రాలు వేశారు. కవిగా రచయితగా ఉన్నవాళ్ళు తక్కువ మంది, దరుడు కలిపి ఉన్నవాళ్ళు. మనకి అడవి బాబురాజు గారు బాగా ప్రముఖులు, ఇలా కొంతమంది ఉన్నారు మనకి సాహిత్య రంగంలో. శీలా వీరరాజు గారు కూడా అట్లా సవ్యసాచి లాగా రెండు రంగాల్లోనూ ప్రముఖులు. వారికి నేను హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఈ కార్యక్రమంలో మీ యొక్క భాషను వినడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. మీరు ప్రసంగించవలసిన ఈరోజు నన్ను మాట్లాడమని చెప్పిన అంశం ప్రేమ, సత్యం, నిజాయితీ. ఇంతకుముందు చాలామంది అనుభవజ్ఞులు ఈ విషయమై మాట్లాడారు. విపులంగాను సాధికారికంగాను చాలా విషయాలు చెప్పారు. ఇంతమంది విజ్ఞులు చెప్పిన తర్వాత కొన్ని విషయాలు బహుశా నావి చర్వితనాచరణ కావచ్చు, ఆ లోపం ఇప్పుడు ఉండొచ్చు. మీరందరూ వివిధ రంగాల్లోనూ నిష్ణాతులు, ముఖ్యంగా సాహిత్య రంగంలోనూ ఇతరత్ర. అయితే నా అనుభవాల్లోంచి భిన్న భిన్న అంశాలను గూర్చి నేను కూడా ప్రయత్నం చేస్తాను. నా ప్రసంగం దేనిదో కొత్త కొత్త విషయాలు చెప్తానని, నేను మీకన్నా భిన్నంగా ఉంటానని నా ప్రసంగం ఉంటుందని భావించకండి. నిజానికి నా అనుభవాలు పరిమితమైనవి, విజ్ఞానం అంతంత మాత్రమే. ప్రధానంగా నేను రాతగాడిని, గీతగాడిని. కొద్దో గొప్ప కథలు, కవితలు రాయడము, బొమ్మలు వేయడము నాకు అలవడిన విద్య. అంత మాత్రం చేత నేను విశేషజ్ఞుణ్ణి, విజ్ఞానకరిని కాను, పైగా ఉపన్యాసకుణ్ణి కూడా కాను. ఎప్పుడూ వేదిక మీద మాట్లాడే అలవాటు నాకు లేదు. ఇలాంటి నన్ను ఈరోజు ఈ ప్రేమ, సత్యం, నిజాయితీల మీద మాట్లాడమో అడగడం నిజంగా సాహసమే. నేను పోడుకోవడం సాహసమే. నన్ను మాట్లాడమని అడిగిన సూర్యప్రకాష్ గారంటే నాకు ఎనలేని గౌరవం, అభిమానం. నా 82 ఏళ్ల జీవితంలో తారసపడిన అతి తక్కువ మంది, బహుశా వేళ్ల మీద లెక్క పెట్టదగ్గ వ్యక్తులలో సూర్యప్రకాష్ దంపతులు ఒకరు. ప్రతిపక్ష లేకపోయినా నిస్వార్థంగా సేవ చేయడం, ప్రతి ఒక్కరిని అభిమానంతో గౌరవించడం, నీతి నిజాయితీతో జీవనం సాగించడం, ఆడంబరాలు పటాటోపాలు లేకుండా ప్రచారాల మోజు ఏమాత్రం లేకుండా నిరాడంబరంగా తాము చేపట్టే కార్యక్రమాలను విలక్షణంగా చేయడం నేను
చూసిన సంగతం. ఇటువంటి సూర్యప్రకాష్ గారు కోరితే నేను కాదనగల ధైర్యం చేయలేదు. అందుకే ధైర్యంగా మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ప్రేమ అంటే ఇక్కడ విశ్వప్రేమ అని అర్థంగా నేను భావిస్తున్నాను. దీన్ని గురించి మాట్లాడే ముందు ఒకసారి మనం ప్రేమ స్వరూప స్వభావాలను గురించి తెలుసుకుందాం. తల్లిదండ్రులు తమ బిడ్డల్ని ప్రేమిస్తారు, అది సహజం. అయితే ఇతరుల సంతానాన్ని కూడా అంతే ప్రేమ వాత్సల్యాలతో చూసేవారు సమాజంలో చాలా చాలా అరుదు. అలా చూడగలిగేవారు విశ్వమానవ ప్రేమమూర్తులు మాత్రమే. ఆ స్థితికి చేరడానికి మనుషులు ప్రయత్నిస్తే, కనీసం ఏ కొద్ది మేరకైనా సాధించగలిగితే వారి జన్మ సార్థకమవుతుంది. సమాజంలో మానవ సంబంధాలు మరింత బలపడతాయి, మెరుగుపడతాయి. ఇక రెండవది, యువతి యువకుల మధ్య ప్రేమ. ఈ ప్రేమలో ఆకర్షణ, కాంక్ష, భౌతిక సుఖం, అందం ప్రధాన అంశాలు. ఆదర్శము, త్యాగము, అనురాగము వంటివి ఎన్ని ఉన్నా ప్రధానంగా మొదట చెప్పినవే బలమైన కారణాలు. ఇది ఆ ఇరువురికి సంబంధించిన సవిషయం. దీనిలో పరస్పర అవగాహన, గౌరవం, సమభావన, ఒకరిపై ఒకరికి పరిపూర్ణ విశ్వాసం ఉంచితే సేవాభావం ఇద్దరికీ కలిగి ఉంటే, వారొక కుటుంబంగా ఏర్పడినప్పుడు అది ఒక మంచి సమాజం ఏర్పడడానికి దోహదం చేస్తుంది. ప్రేమలో మరో వేరియంట్ భగవంతుని పట్ల ప్రేమ. దీనిలో ఆరాధన ఉంది, మోక్ష కామన ఉంది, అహిక సుఖాల పట్ల విముఖత్వం ఉంది. దీనినే భక్తి అంటున్నాం మనం. ఇందువల్ల అంతవరకు తాను చేసిన పాపాలకు ఇదొక ప్రక్షాళన అని నమ్ముతున్నాం. పూజలు చేస్తాం, మొక్కులు మొక్కుకుంటాం, తీర్థయాత్రలు చేసి గుడులు గోపురాలు దర్శిస్తాం. వెనకటి రోజుల్లో అయితే అడవుల్లోకి పోయి తపస్సులు చేసేవారు. ఇప్పటికీ ఏ హిమాలయాలకో వెళ్ళి ఏకాంతవాసాలు చేస్తూ భగవంతుని జ్ఞానం చేస్తూ గడుతుంటారు. వీరి వల్ల సమాజానికి ఒరిగేదేమి అని ఎవరైనా ప్రశ్నిస్తే సమాధానం ఏం చెప్తాం? వీరి వల్ల సమాజానికి ఏ హాని జరగదని చెప్పాలి. నిజానికి సమాజానికి హాని కలిగించిన వారు ఎవరైనా సమాజ హితుడే. ఇకపోతే ప్రేమలో మరో అంశం ప్రకృతి పట్ల ప్రేమ. ఈ సృష్టిలో తన చుట్టూ ఉన్న నింగి, నేల, నీరు, తరులు, గిరులు, ఇలా చరాచర ప్రకృతిని తాదాత్మ్యంతో దర్శిస్తూ ఆనందించేవారు ప్రకృతి ప్రేమికులు. సాధారణంగా ఇటువంటి వారు రాగద్వేషాలకి, కోపతాపాలకి అతీతంగా ఉంటారు. జాలి, దయ, ప్రేమాభిమానాలకు నిలయంగా ఉంటారు. వీరిది కూడా వ్యక్తిగతమే అయినా ఈ ఆరాధనాభావం, ఈ సౌందర్య దృక్పథం వల్ల సమాజానికి ప్రత్యక్షంగా లాభం ఉండకపోవచ్చు, హాని మాత్రం ఏమాత్రం ఉండదు. పైపెచ్చు తమ చుట్టూ ఉన్న ఈ ప్రకృతిలో ఇంత సౌందర్యం, ఈ వింతలు, ఇన్ని విశేషణలు ఉండి ఉండకపోతే ఈ ప్రకృతి ప్రేమికులు ఇంతగా ఆకర్షితులు ఎందుకు అవుతారన్న భావన కొంతలో కొంతమంది అయినా బీజం పడకపోదు. అది శుభ పరిణామమే కదా. ముఖ్యంగా నిత్య జీవితంలోని వ్యక్తి బాధల నుంచి, ఒత్తిడి నుంచి, చీకాకుల నుంచి
కొంతసేపైనా విముక్తి పొందడానికి మనసును ప్రశాంతంగా ఉంచడానికి ఇది దోహదపడుతుంది కదా. ఇంతటితో ప్రేమకు సంబంధించిన ఈ అంశం పక్కన పెట్టి రెండోది ట్రూత్ అండ్ సత్యం అంశానికి వద్దాం. సత్యం అనేది సర్వకాల సర్వావస్థల్లోనూ ఒకటే. సత్యానికి మార్పు లేదు. నీరు పర్లానికి ప్రవహిస్తుంది. సూర్యుడు తూర్పున ఉదయించి పటమట అస్తమిస్తాడు. పుట్టిన జీవికి మరణం తథ్యం. గాలి స్తంభిస్తే ప్రాణం కడతేరుతుంది, అగ్ని దహించి వేస్తుంది. ఇవన్నీ నిత్య సత్యాలే. సత్యాన్నే వాడుక భాషలో మనం నిజం అంటున్నాం. నాణానికి ఒకవైపు నిజం, అవతల వైపు అబద్ధం. ఈ నిజానిజాలు సంబంధించిన సంఘటనలు మన నిత్య జీవితంలో అడుగడుగునా ఎదురవుతూనే ఉంటాయి. చిన్నప్పుడు ఎల్లప్పుడే సత్యమని పలకవలను అని చదువులు చెప్పే గురువులు బోధిస్తారు. అబద్ధాలు ఆడకూడదు అని తల్లిదండ్రులు నీతులు గడుపుతారు. అలా చెప్పిన వారైనా వాటిని సాధిస్తారా, పాటిస్తారా అంటే లేదని నిస్సందేహంగా చెప్పచ్చు. ఏ ముష్టివాడో వీధిలోంచి ముష్టి కోసం అరిస్తే ఒకప్పుడు ఇప్పుడు చేయి ఖాళీ లేదు వెళ్ళు అంటుండే తల్లి తన పిల్లల ముందే. నిజానికి ఆమె ఏ టీవీయో చూస్తూనో ఏ రేడియోనో వింటూనో ఉంటుంది. అప్పుడు పిల్లలు ఏమనుకుంటారు? అమ్మ అబద్ధం ఆడుతుంది అనుకోరు. అలాగే ఏ అప్పుల వాడో ఇంటికొచ్చి తండ్రిని నిలదీస్తే ఏ సాకో చెప్పి అప్పటికి తప్పించుకోవడం పిల్లలు గమనించినప్పుడు అబద్ధం ఆడటం పెద్ద తప్పేం కాదన్న భావం ఆ పసి మనుషుల మీద ముద్ర పడకుండా ఉంటుందా? అలాగే ఏ కూర అంగడికో వెళ్ళినప్పుడు ఇప్పుడే మండి నుండి తెచ్చానండి, అన్నీ తాజా కూరలే తీసుకోండి అంటాడు. రెండు మూడు రోజుల కింద తెచ్చినవే అయినా బట్టల షాప్కి వెళ్ళామనుకోండి, ఈ చీర చూడండి, ఈ డిజైన్ లేటెస్ట్ వస్తుంది, మీరు మా మాట అని మీకు ఇది మీకు బాగా నప్పుతుంది, సందేహించకండి అంటాడు. మాటలతో మిశ్రమం చేసి బట్టి చీరతో తిరిగి వెళ్లకుండా ఆ షాపు వాళ్ళు చేస్తాడు. ఇక్కడే కాదు, ఏ వ్యాపార సరుకు అమ్మకంలోనైనా ఇలాంటిది అడుగడుగున మనకు తారసపడుతూనే ఉంటుంది. మనం అలవాటు పడిపోయాం, పెద్ద తప్పుగా భావించాం. పత్రికల్లోనూ టీవీల్లోనూ వచ్చే ఆయా వస్తువుల ప్రకటన చూడండి, ఈ సబ్బు వాడితే మీ శరీరం మరింత నిగనగలాడుతుంది, ఈ నూనె వాడితే మీ కురులు మరింతగా మృదువుగా నల్లగా ఉంటాయి, ఈ పౌడర్ వాడి చూడండి, ఈ క్రీమ్ వాడి చూడండి, మీ అందానికి ముగ్ధులు కానివారు ఉండరు, ఈ ఉంగరం మీరు ధరిస్తే మీరు తలపెట్టే ఏ కార్యక్రమమైనా నిరాటంకంగా సాగిపోతుంది, మీకు విజయం సిద్ధిస్తుంది. ఇదొక వ్యాపార రహస్యం. ఈ రహస్యాన్ని అసత్యాన్నో ముడిపెట్టి ఆ ముడితో మనల్ని లోబర్చుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఆ ముడి సడలిపోకుండా ఏ సెలబ్రిటీతోనో చెప్పిస్తూ ఉంటారు. నేటి కొన్ని సినిమాలు చూడండి, టీవీలోనూ హీరోలో సినిమాల్లోనూ హీరో తన మీద మూకమ్మడిగా దాడికి వచ్చిన డజన్ మంది రౌడీలని అవలీలుగా మట్టి కనిపించేస్తాడు. ఒక్కొక్క గుద్దు గుద్దుతే అవతలివాడు మూడు అడుగులు పైకి గాలిలోకి లేచి కిందకి నేల మీద పడి మళ్ళీ ఓ అరడుగు గాలిలోకి లేచి బొక్క బొర్లా పడతాడు. నిజానికి ఇవన్నీ వాస్తవాలేనా? అయినా జనం కళ్ళ అప్పగించి చూస్తున్నారు. ఒక అసత్యాన్ని సత్యంగా చూపిస్తే అమాయకులు మర్చిపోతున్నారు. ఇందులో వ్యాపారం ఉంది, మై మర్చిపోవడం ఉంది, సొమ్ము చేసుకోవడానికి ఇదొక మార్గం. ఇలాంటి అమాయక జనాన్ని వదిలేసి చదువుకున్న వారు కొద్దో గొప్ప పేరు ప్రతిష్టలు ఉన్నవారి గురించి ఆలోచిద్దాం. ఈ సందర్భంలో
అనుభవంలోకొచ్చిన పలు సంఘటనల్లోంచి ముచ్చటగా రెండు మూడింటిని మీకు చెప్తాను. నేను సాహిత్య రంగంలోకి అడుగుపెట్టడానికి కారణమైన బాల్యమిత్రుడు మా ఇంటి వెనుక వీధిలోనే ఉండేవాడు. నాకన్నా రెండేళ్లు పెద్ద. అతనికి నాలాగే మరొక మిత్రుడు కూడా ఉండేవాడు. నా మిత్రుని వల్ల అతను కూడా నాకు బాగానే పరిచయం అయ్యాడు. ఎప్పుడైనా నేను నా మిత్రుని ఇంటికి వెళితే ఒక్కొక్కసారి అతని మిత్రుడు కూడా అక్కడ కనిపించేవాడు. నన్ను చూడగానే, రండి రండి రాజుగారు, ఇంతకు ముందు మీ గురించే మాట్లాడుకున్నాం, ఎలా సాగుతున్నది మీ రచనా వ్యాసంగం అంటూ పలకరించేవాడు. ఏం మాట్లాడుకున్నారా అని బాల్యమిత్రుడి ముఖంలోకి నేను చూస్తే అతని ముఖంలో ఏ స్పందన ఉండేది కాదు. ఎప్పుడైనా ఏ బజారుకో మరో పనికో బయటికి వెళ్ళినప్పుడు ఒకవేళ అతను ఎదురుపడితే, అదే మీ ఇంటికే బయలుదేరి వస్తున్నాను, కాసేపు మాట్లాడిపోదామని అనేవాడు. సరేలేండి రండి మా ఇంటికి వెళదామని నేనంటే, అదేమిటి మీరు ఏదో పని మీద వెళ్తున్నట్టున్నారు, మీరు వెళ్ళండి నేను వచ్చి తర్వాత వచ్చి కలుస్తాను అని తప్పించుకునేవాడు. ఈనాడైనా ఫోన్ చేస్తే, 4-5 రోజులుగా మీరే నాకు గుర్తుకొస్తున్నారండి, ఒకసారి ఫోన్ చేద్దాం అనుకుంటూనే మర్చిపోతున్నాను, లక్కీగా ఇప్పుడు మీరే చేశారు అని అనేవాడు. అది తొలి రోజుల్లో ఇదంతా నిజమే అనుకునేవాడిని. ఆ తర్వాత ఇలాంటి ఎన్నో సంఘటనలు జరిగాక నాకు అతని తత్వం అర్థమైంది. వట్టి అబద్ధాలు రావు అని నా బాల్యమిత్రుడికి ఈ విషయాలు చెప్తే అతను చిన్న నవ్వు నవ్వేవాడు. అందుకే అతన్ని క్లాసులో అబద్ధాలు రావు అని, అసత్యమూర్తి అని నిక్ నేమ్ పెట్టి పరోక్షంలో మాట్లాడుకునేవారు అని చెప్పేవాడు. ఈ అబద్ధాల వల్ల అతనికి ఒరిగేదేమీ లేదు. అదొక అలవాటు అతనికి. ఆనాడే కాదు, ఆ తర్వాత కూడా హైదరాబాదులో మంచి ఉద్యోగం చేస్తూ ఇలాగా ఎప్పుడైనా కనబడినా ఇదే ధోరణి. ఇక మరో విషయం, కొంతమంది అసత్యమని తెలిసినా కూడా దాన్నే నమ్ముకుని ఇతరులను నమ్మిస్తూ సంతృప్తిగా జీవిస్తూ ఉంటారు. అలాంటి వారిలో మాకు తెలిసిన ఓ రచయితని గురించి ముచ్చటిస్తాను. మద్రాసులోని కేసరి కుటుంబం వారు ప్రతి ఏటా ఒక్కొక్క రచయితకి గృహలక్ష్మి స్వర్ణ కంకణం బహుమతి పేరుతో ఒక బహుమతిని బహుమతిగా బంగారు కంకణం ఇవ్వడం ప్రారంభించారు. ఇది 1934 ఈ ప్రారంభమైన ఈ బహుమతి దాదాపు 6.5 దశాబ్దాల పాటు సాగింది. అలాంటి బహుమతి మాకు తెలిసిన రచయితకి 1995-96 ఇచ్చారు. అయితే బంగారం ధర ఏడాదికేడాది కొండెక్కిపోవడంతో బంగారు కోటింగ్ చేసిన వెండి కంకణాన్ని పంపించారు ఆమెకు. దాన్ని ఆమె పక్కన పెట్టి తన దగ్గర ఉన్న పాత బంగారు నగలను ఇచ్చి బంగారు కంకణాన్ని చేయించుకుంది. ఆ విషయం ఆమె చెప్పనే లేదు. 25 ఏళ్ళుగా మా ఇంట్లో వాళ్లకు నగలు చేస్తూ ఉండే స్వర్ణకారుడి దగ్గర చేయించుకుంది. ఆ సంగతి ఆ స్వర్ణకారుడే స్వయంగా మాకు చెప్పాడు. మాకు తెలియదు అనుకుంది ఆమె. ప్రత్యేకంగా మా ఇంటికి వచ్చి చూపించి మరీ చెప్పింది. మాకే కాదు, ఆమె బంధువులకి పరిచయస్తులకి అలాగే చెప్తూ ఉండేది. ఇంకో ఘటన, ఆ రచయిత్రి వీధిలోనే ఉండే ఒక ఆవిడ ఆ మధ్య ఒక పెళ్లిలో మా శ్రీమతి కలిసింది. మాటల సందర్భంలో తను రాసిన నవలలు 80 ఉన్నాయని, చాలా ఊళ్ళల్లో సన్మానాలు జరిగాయని చెప్పిందట. ఆవిడకి సాహిత్యం గురించి ఏమీ తెలియదు, పక్కా గృహిణి. ఆమె చెప్పినవన్నీ నిజమేనని నమ్మేసింది.
నిజానికి ఆ సత్తా ఏమిటో మాకు తెలుసు. ఆ రాసిన పుస్తకాల గురించి తెలుసు. ఇంత చేస్తే ఆమె అప్పుడు రాసినవి, అప్పుడప్పుడు రాసినవి ఓ డజన్ కథలు, ఓ 4-5 పుస్తకాలు మాత్రమే. ఇంత బాహాటంగా, ఇంత ధైర్యంగా ఎలా చెప్పగలిగిందంటే అవతల వారు ఏమాత్రం సాహిత్య పరిజ్ఞానం లేని వారు కనుక. అందువల్ల ఏం చెప్పినా ఢోకా లేదన్న ధైర్యం ఆ గృహిణిది. ఢోకా లేదన్న ధైర్యం తను పెద్ద రచయిత్రిగా గృహిణి భావిస్తే అదో సంతృప్తి ఆమెకు. మన పెద్దవాళ్ళు తరచూ చెప్తూ వాపోతూ ఉంటారు, మనుషుల్లో ఎప్పుడూ నిజాయితీ, ఇప్పుడు నిజాయితీ ఎక్కడుందండి? మొదటి రోజుల్లో ఇది ఇచ్చిన మాట మన పెద్దవాళ్ళు తరచూ వాపోతూ ఉంటారు, మనుషుల్లో ఇప్పుడు నిజాయితీ ఎక్కడుందండి? వెనకటి రోజుల్లో ఇవి ఇచ్చిన మాట మీద నిలబడ్డానికి అంటూ చెప్తుంటారు. నిజమే, మాటలు నిలకడలేని మనిషికి సమాజంలో గౌరవం లేని రోజులవి, సమాజంలో గౌరవం లేని రోజులవి. ఆ రోజుల్లో నీతికి నిజాయితీలకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేవారు. ఇప్పుడు గౌరవాన్ని డబ్బుతోనో హోదాతోనో సంపాదించుకోవచ్చున్న నమ్మకం ప్రబలిపోయింది. వీటి కోసం తాపత్రయం, అడ్డదారులు, ఇలాంటివి మన కళ్ళ ముందు ఈనాడు జరుగుతున్నవే కదా. అన్ని జీవన రంగాల్లోనూ ఇది ఉన్నదే కదా. రాజకీయ నాయకులనే తీసుకోండి, ఎన్నికల ముందు హామీలను గుప్పించేస్తారు. తనకి ఓటేసి గెలిపిస్తే అది చేస్తాం ఇది చేస్తాం అంటారు. తీరా గెలిచాక ముఖం చాడేస్తారు. ఎవరో ఒకరిద్దరు తప్ప అందరూ అలాంటి వారే. ఎక్కడుంది నిజాయితీ? నేను ప్రధానంగా రచయితను, సాహిత్య రంగంలోనే నాకు సంబంధం ఎక్కువ. అందువల్ల ఇతర రంగాల కన్నా ఈ రంగంలోని వ్యక్తులు వారి తీరుతనులు గురించి ఒక అవగాహన నాకుంది. నిజానికి వీటిని నేను ప్రసంగంలో ముట్టడిస్తూ ఉంటాను. ఒక ప్రముఖ రచయిత ఉన్నాడు, తన రచనలకు గాను ఎన్నో అవార్డులు సత్కారాలు పొందాడు. ఒక సాహిత్య సభలో నేను అతని పక్కన కూర్చున్నాను, నా పక్కనే మరికొంతమంది కొత్త రచయితలు ఉన్నారు. సభ ఇంకా ప్రారంభం కాలేదు, ఏవో కబుర్లో పడ్డాం. అంతలోనే ఓ రచయిత తను కూర్చున్న చోటు నుంచి లేచొచ్చి పెద్ద ఆయన కదా అని నమస్కారం పెట్టాడు. ఈ ప్రముఖ రచయిత చిరునవ్వుతో తల పంకించి, ఏం పోయ్ బాగున్నావా, ఈ మధ్య విరుగుగా రాస్తున్నట్టున్నావే, చూస్తున్నాలే కొత్త కొత్త సబ్జెక్టులు తీసుకొని రాస్తున్నావు, చాలా బాగున్నాయి అంటూ 3 నిమిషాలు పొగుడుతూ మాట్లాడేసరికి ఆ పిల్ల రచయిత ఉబ్బి తబ్బిబ్బైపోయి మళ్ళీ మరోసారి నమ్రతగా నమస్కారం పెట్టి సభ ప్రారంభం కాబోతుండడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతను అలా వెనక్కు తిరిగాడో లేదో, 4 అడుగులు వేసాడో లేదో, ఈ మహారచయిత మా వైపు తిరిగి ఓ వెకిలినవ్వు నవ్వి, వీడు వీడి రచనలు, కలం పట్టిన ప్రతివాడు రాసేయడమే, ఇతని కథలున్న కథలో అవి కథలో తెలియవు, వ్యాసాలో తెలియవు, అలా ఉంటాయి వీడి రచనలు అన్నాడు. మేము ఆశ్చర్యపోయాం. అతన్ని నిజాయితీ, ఈ మహారచయితకి నిజాయితీ ఉన్నదని అనుకోగలమా? ఇదో సంఘటన. మరి ఇంకో సంఘటన, ఒకసారి రేడియోలో ఒక పేరున్న రచయిత ప్రసంగం విన్నాను. కథానిక నిర్మాణం, వస్తుశిల్పాలు, వాస్తవికత, మంచి కథకు ఉండే లక్షణాలు మొదలైన అంశాల మీద ఆ ప్రసంగం. ఆయన చాలా లోతుగాను ఉదాహరణలతోనూ మాట్లాడాడు.
ఆ ప్రసంగంలో ఒక చోట రచయితకు ప్రధానంగా చిత్తశుద్ధి ఉండాలి, చిత్తశుద్ధి ఉండాలి, నిజాయితీ ఉండాలి. తాను ఏ విశ్వాసాలను నమ్ముతున్నాడో దానికి అనుగుణంగా రచన ఉండాలి. అవార్డుల కోసమో రివార్డుల కోసమో తన విశ్వాసాలకు విరుద్ధంగా రాయకూడదు. ఇప్పుడు పలానా విధంగా రాస్తేనే పత్రికలు ప్రచురిస్తాయని, ఇలా రాస్తేనే పాఠకులు ఆదరిస్తారని అలా రాయకూడదు, అది తగదు అంటూ పేర్కొన్నాడు. నిజమే, చాలా మంచి విషయమే చెప్పాడు. ఆ ప్రసంగం విన్న తర్వాత అనుకున్నాను అతని మీద గౌరవం పెరిగింది. కానీ ఆ గౌరవం చివరికంట నిలవలేదు. దీనికి ఒకటే ఉదాహరణ, చాలా చిన్నదే. నేను కథలను కవిత్వాన్నో పుస్తకంగా వేయదలిచినప్పుడు ఆఫ్సెట్ ప్రింటింగ్కు వీలుగా డిటిపి, అదే ప్రస్తుత వాళ్ళకి చేసి ఇవ్వాలి. అలాగే ఆ డిటిపి చేసేయడం కోసం దాదాపు 20 ఏళ్ళుగా మేము ఒక అతనికి ఇస్తూ ఉన్నాం. అతను తెలుగు యూనివర్సిటీలో కంప్యూటర్ ఆపరేటర్, డిటిపి చేస్తూ ఉంటాడు, కాంట్రాక్ట్ ఉద్యోగి. నా కవిత్వం ఒకటి పునర్ముద్రణకు ఇద్దామని అతనికి ఫోన్ చేసి చెప్పాను. సరే, ఆఫీసు నుంచి వచ్చేటప్పుడు మీ ఇంటికి వచ్చి తీసుకుంటాను, మీరు రాక్కర్లేదు అన్నాడు. అలానే వచ్చాడు. ఆ వచ్చినప్పుడు ఆయన చేతిలో నా పుస్తకం పెట్టి, ఇది విడిగా చింపేసి డిటిపి చేసినా పర్వాలేదు, నా దగ్గర కొన్ని కాపీలు ఉన్నాయి అని చెప్పాను. అతను వాటిని తీసుకుని చక్కగా లోపల బ్యాగ్లో పెడుతున్నప్పుడు నా దృష్టి యథాపథాలాపంగా అతని చేతిలో ఉన్న కాగితాల మీద పడింది. అది బహుశా ఆఫీసులో పని ఒత్తిడి వల్ల వాటిని ఇంటికి తీసుకెళ్ళి చేస్తాము అని, ఏమిటి ఇంట్లో కూడా మీకు ఈ లేవు తప్పదా అని అడిగాను. అబ్బే, అలాంటిది ఏమి లేదండి, ఇది వేరే ఉన్నాయి, ఉత్తరాలు రాయడానికి ఒక ఆయన, ఒక రచయిత గారు నాకు తీసుకొచ్చి ఇచ్చారు, దీన్ని డిటిపి చేసి ఇవ్వమని, ఏ దేంట్లో ఏ ఉత్తరం రాయాలో తనే చేతితో రాసిన, అంటే ఒకే హ్యాండ్ రైటింగ్ ఉండడం వల్ల ఒక్కరే దాన్ని రకరకాలుగా రాసి ఆ ఉత్తరాలు తనకి ఇవ్వమన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు తేదీ పంపాల్సిన తేదీ దగ్గర పడింది అని చెప్పాడండి. అందుకోసం ఇంటికి తీసుకెళ్ళి రాత్రి చేసి ఉదయం రేపు అతను వచ్చినప్పుడు ఇస్తాం అనుకుంటున్నాను అన్నారు. అంటే అప్పుడు నాకు అతను చెప్పింది ఏమిటి, రేడియో ప్రసంగంలో ఆయన మీకు చెప్పినది ఏమిటి, ఇప్పుడు చేస్తున్నది అని సందేహం వచ్చింది. ఇది తెలిసిన తర్వాతనైనా నేను కానీ మీరు కానీ అతను నిజాయితీపరుడైన రచయిత అని అనుకోగా, మనం రచయితలైనప్పుడు మనం ఏ విశ్వాసాలను బలంగా నమ్ముతామో వాటికి అనుగుణంగానే ఈ రచనలు చేయగలగాలి. రచనలు చేయడమే కాదు, మన ఉపన్యాసాల్లోనూ ప్రతిఫలించాలి. అలా కానప్పుడు మన నిజాయితీ పరులం కాము, శుద్ధ ఆశావాదులు మాత్రమే, స్వార్థపరులు మాత్రమే. అనుభవంలోంచి, వ్యక్తుల అనుభవాల నుంచి ఎన్నో సంఘటనల్ని చెప్పుకోవచ్చు. మరొక సంఘటన నా ఆత్మీయ మిత్రుడు అనుభవంలోంచి చెప్పి ఈ విషయాన్ని ముగిస్తాను. ఆ మధ్య అంటే దాదాపు 25 ఏళ్ళ కింద కావచ్చు, బొంబాయి ఆంధ్ర సంఘం వారు ఏవో ఉత్సవాలు జరిపి సాహితీవేత్తల ప్రసంగాలను కూడా ఏర్పాటు చేశారు. ఒకరోజు దానికి ప్రసిద్ధ సాహితీవేత్త కాళీపట్నం రామారావు గారితో పాటు మరికొందరు సాహితీవేత్తల్ని రాష్ట్రం నుంచి పిలిపించారు. వాళ్ళు ఒక బృందంగా ఒకే రోజు కమా అనుకుని బొంబాయి బయలుదేరి, ఆ బృందంలో మాకు బాగా పరిచయమైన
రాజయ్య ఉన్నాడు. అతని వెంట ఊరు చూద్దామని అతని భార్య కూడా బయలుదేరింది. వాళ్ళిద్దరూ మొత్తం మీద అక్కడికి చేరుకున్నారు. ఆ రోజు కార్యక్రమం అయిపోయింది. మర్నాడు ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన తెలుగువారు, మీరు ఇక్కడ చాలా తెలుగు బాలు ఉన్నాయి, కష్టజీవులు ఉన్నారు ఎక్కువ మంది, వాళ్ళ ఒకచోట గుమ్మిగూడిన ఇళ్ళు ఉన్నాయి వాళ్ళకి, మీలాంటి వాళ్ళు రచయితలు వారిని ఒకసారి చూడాలి అని అంటే ఆ బృందం వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఆ సందర్భంలోనే అక్కడికి సమావేశానికి వచ్చిన ఒక ఆయన తెలుగుతను, మా ఇంట్లో ఈరోజు మీకు బృందానికి భోజనం అని అన్నాడు. సరే అని అందరూ వెళ్ళి భోజనం చేయడానికి కొనుక్కుంటున్నప్పుడు మా రచయిత, నాకు తెలిసిన రచయిత, నాకు వాళ్ళ కడుపు అంతా అదో రకంగా ఉంది, పచ్చిగా ఉంది, రాత్రి రైల్లో నిద్ర సరిగా పట్టలేదు, నేను ఏమి తినలేను అన్నాడు. సరే అది అలాగే ఉంది. కానీ ఆయన భార్య ఏముంది, నేను ఇవాళ ఫలానా మా ఏదో దేవుడి పేరు మీద ఉపవాసం చేస్తున్నానండి, నేనేం ముట్టుకోను అంది. అంటే ఇది నిజమా కాదు, ఎందుకంటే వాళ్ళ గురించి నాకు తెలుసు, నాకే కాదు మా ఆవిడకి మరీ ఎక్కువ తెలుసు. వాళ్ళ ఇంట్లో ఒకసారి ఒక వాళ్ళ ఇంటి దగ్గర ఒకరికి పక్కనే ఉండే వాళ్ళకి ఒక క్రైస్తవానికి అవసరం పడింది పెళ్ళికని, వాళ్ళ అమ్మాయి పెళ్ళికని. చాలా జనం వస్తే మీరు ఒక్కరే ఉంటున్నారు, అప్పటికి ఈమె ఒక్కటే ఉండేది, భర్త చనిపోయాడు, మీరు ఒక్కరే ఉంటున్నారు కదా, మీ ముందు గది కాస్త మా వాళ్ళు పడుకోవడానికి ఇవ్వండి అంటే, అబ్బాయి మేము తర్వాత మీరు వాళ్ళు వెళ్ళిపోయాక మేము శుద్ధి చేసుకోవాలండి అంది. ఇటువంటి వ్యక్తి ఒక దళిత వ్యక్తిని గురించి, పాలేరు గురించి అద్భుతమైన కథ అని చెప్పుకుని ఒక కథ రాసింది. ఆమె చెప్పుకునే కథే, అది మామూలు కథ కానీ అద్భుతం అని. మరి దాన్ని ఎంతో ప్రశంసలు వచ్చాయి, ఎన్నో మంది దాన్ని పొగిడారు, నేను గొప్పగా గర్వంగా చెప్పుకుంటాను అంది. అంటే దీనికి మనం ఏమనుకోవాలి, నవ్వుకోవాలి, ఆమె పద్ధతికి నవ్వుకోవాలి. ఇలాంటివి సంఘటనలు చాలా ఉన్నాయి. అయితే ఇలాంటివే కాకుండా మొత్తం అందరూ ఇలాంటి వారేనా అనే భావన మీకు కలగచ్చు. ఏంటి అన్ని నెగిటివ్ విషయాలు చెప్తున్నాడు రచయిత గురించి, ఒక్క పాజిటివ్ విషయం కూడా లేదా అంటే నిజమే ఉంది. అలాంటి సౌజన్యవంతుడు, నిజాయితీ పరుడు ఒక వ్యక్తి నాకు తెలుసు, ఆయన కూడా మా డిపార్ట్మెంటే. అంతకుముందు విజయవాడలో జిల్లా పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ పిఆర్ఓగా పనిచేశాడు, తర్వాత ప్రమోషన్ మీద మా హెడ్ క్వార్టర్స్కి వచ్చాడు. అతను ఒక ముఖ్యమంత్రి దగ్గర పిఆర్ఓ వింగ్కి, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వింగ్కి ఆయన హెడ్. ఆ వింగ్లో కొంతమంది ఉంటారు, ఒక అసిస్టెంట్ పిఆర్ఓ, ఒక స్క్రిప్ట్ రైటరు, ఒక టైపిస్టు, ఒక అటెండరు. ఈ నలుగురితో ప్రత్యేకంగా ఒక ఏసీలో ఒక భాగం ఉంటుంది. ఆ ముఖ్యమంత్రికి అవసరం వచ్చినప్పుడు వీళ్ళు పేపర్ కట్టింగ్స్, పత్రికల్లో వచ్చినవి, ఎగెయినిస్ట్గా వచ్చినవి, పాజిటివ్గా వచ్చినవి ప్రతిరోజు సబ్మిట్ చేస్తూ ఉండాలి. అవి ఆయన చదువుకుంటాడు మొత్తం పేపర్లన్నీ చదవకుండా. అందుకోసం పొద్దున్నే వాళ్ళు వెళ్ళాల్సి వచ్చేది, వెళ్ళి అవన్నీ చేసుకునేవారు. ఎప్పుడైనా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టాల్సి వస్తే వీరు పెట్టుండేవారు. అక్కడ పిఆర్ఓ, ఆయన మా డిపార్ట్మెంటే కనుక
కాకుండా అంతకుముందు విజయవాడలో ఆయన విఆర్ఓ గా ఉన్నప్పుడు నా పుస్తకం వాడి పబ్లిషర్తో మాట్లాడాల్సి వచ్చి విజయవాడ వెళ్ళినప్పుడు అనుకోకుండా నాకు మోషన్స్ స్టార్ట్ అయినాయి. దాని కోసం నేను ఆ తెలియని ఊళ్ళో ఎవరికి చెప్తాను, నాకు ఈ వ్యక్తి గురికే ఫోన్ చేసి అన్నాను. అప్పటికప్పుడు హోటల్కి వచ్చి నన్ను తీసుకెళ్ళి డాక్టర్ చూపించి నన్ను చూపించాడు. ఆ రోజు ఆగిపోమన్నాడు నిజానికి, కానీ నేను ఆగకుండా జాగ్రత్తగానే బయలుదేరి వెనక్కి వచ్చేసాను. అంత సహృదయుడు మంచివాడు, నిజాయితీ అయితే నిజాయితీ పరుడు ఏమి ఉండాలా, నిజాయితీ పరుడే. ఎందుకంటే ఒకసారి ఆయన ఒక రోజు తన ఇంటికి భోజనానికి ఆహ్వానించాడు. వెళ్ళాను, వెళ్తే భోజనం చేస్తూ ఉండగా మేము వాళ్ళ ఇంట్లో ఆయన ఏమన్నాడు, ఓ అతని కోసం ఎవరో ఒక వ్యక్తి తెలిసిన వ్యక్తే పలానా వ్యక్తి అని కబురంపిస్తే ఆయన గబగబా భోజనం ముగించుకొని బయటకు వచ్చి గదిలో ఆయన కలిశాడు. నేను ఇంకా మెల్లగా భోజనం చేస్తున్నాను. ఆ వచ్చిన వ్యక్తి ఆయన బాగా పరిచయం అయిన వాడే, చిన్న ఉద్యోగి. అయ్యా మీకోసం ఇదిగో మీ పిల్లలు తింటారు అని ఓ స్వీట్ డబ్బా తీసుకొచ్చి ఆయన ముందు పెట్టాడు. ఆయన వద్దు రండి, నేను నవ్వుతాడు, ఇంత అభిమానం తెచ్చారు కనుక ఇందులో ఒక స్వీట్ నేను తీసుకుంటాను, మిగతాది తీసుకెళ్ళి మీ పిల్లలకి పెట్టండి అన్నాడు. కేవలం పరామర్శకి ఆయన వచ్చాడు, అంతకుముందు అక్కడ పనిచేశాడు కనుక అధికారి కనుక ఆయన కలుసుకోవడానికి ఊరేదో పని మీద వస్తే కలుసుకోవడానికి వచ్చాడు. మొహమాటానికి నేనున్నాను, మొహమాటానికి కాదు, నేను ఇంకా భోజనమే చేస్తున్నాను. కానీ ఈ సంభాషణ నాకు వినబడింది. ఇందులో నిజాయితీ ఉందా లేదా? ఉంది, ఉంది. ఇదొక్కటే కాదు, ఆయన గవర్నమెంట్లో పనిచేస్తూ ముఖ్యమంత్రి దగ్గర పిఆర్ఓగా ఉంటూ, ఆయన దగ్గరే కాదు తర్వాత మరో నలుగురు ముఖ్యమంత్రుల దగ్గర కూడా పిఆర్ఓగా పనిచేస్తాడు. ఏ నిజాయితీ నీతి మంచితనం లేకపోతే అంతమంది దగ్గర ఆయన ఎలా పనిచేస్తాడు? పనిచేయలేడు. పనిచేసి నిజాయితీ పరుడు కనుక ఆయన పనిచేస్తాడు. చాలా చిన్న విషయమే ఇది, అయినప్పటికీ దీన్ని మనం నిజాయితీ దృష్టితో చూడాలి. అతను ఎంత నిజాయితీ పడడం ఇంకొకటి. ఆయన ఉద్యోగం సర్వీస్ నుంచి రిటైర్ అయిన తర్వాత తనకి ఇచ్చిన గవర్నమెంట్ క్వార్టర్స్ ఖాళీ చేసి వెళ్ళి పుట్టపర్తిలో సత్యసాయిబాబా ఆశ్రమంలో ఉంటుండేవాడు. జీవితాంతం అక్కడే ఉన్నాడు చనిపోయే వరకు. అంత మంచి మనిషి. నా జీవితంలో అరుదైన ఆ వ్యక్తులు బహు కొద్ది మంది, వీళ్ళ మీద లెక్క పెట్టదగిన వాళ్ళల్లో ఆయన కూడా ఒకడు. ఇలాగా సమాజంలో అక్కడక్కడ మంచివాళ్ళు ఉంటారు, నిజాయితీ పరులు ఉంటారు, వాళ్లను మనం తలుచుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి నిజాయితీ పరులు, సత్యసంధులు, ప్రేమమూర్తులు అన్ని రంగాల్లోనూ ఉంటారు. నాకు రచయితలను గురించి తెలుసు కనుక, ఆ రంగానికి సంబంధించిన వాడిని కనుక నేను ఎక్కువ వారి గురించే మాట్లాడాను. వీళ్ళలోనూ మనుషులు మా సమతుల్యంగా ఎప్పుడూ ఉండరు. సమాజంలో మనుషులందరూ సమతుల్యంగా ఉండరు, హెచ్చుతగ్గులు ఉండనే ఉంటాయి. ఆ హెచ్చుతగ్గులు శ్రేయోదాయకంగా తమకు అనుకూలంగా ఉంటే, ఎక్కువ శ్రేయస్కరంగా ఉంటే, మంచితనం ఎక్కువగా ఉంటే, నిజాయితీ నీతి ఎక్కువగా ఉన్నప్పుడు అది సమాజానికి కొంతలో కొంతైనా మేలు చేస్తుంది. అటువంటి సమాజం కోసం అందరూ కృషి చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఇంతటితో నేను ఎక్కువ మాట్లాడడం బాగుండదు, ఎందుకంటే నేను మొట్టమొదటే చెప్పాను, నేను ప్రాసంగికుడిని కాదు, ఉపన్యాసాలు ఇచ్చేవాడిని కాదు, రాస్తాను, నేను గీస్తాను. ఇది నా, అది కూడా మౌనానందం ఉన్నాయి. అందువల్ల
నీకు హితం కలిగినట్టు కాకుండా నాకు తోచిన విధంగా నాకు తెలిసిన విషయాలని మీ ముందుంచి నిజాయితీ గురించి మంచితనం గురించి నీతి గురించి సౌందర్య ఆరాధన గురించి సత్యం గురించి ఇన్ని ఏం చెప్తాను ఇంకా చాలా విషయాలు నాకు తెలుసు మీకు తెలుసు అవన్నీ చెప్పడానికి ఇది సమయం కాదు సందర్భం కాదు నా ప్రసంగం ఓపిగ్గా విన్న మీ అందరికీ నా కృతజ్ఞతలు హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా నన్ను గురించి నాలుగు మాటలు మంచి మాటలు చెప్పిన భవానీదేవి గారికి మరింత హృదయపూర్వకమైన కృతజ్ఞతలు నమస్కారం చెప్పండి సార్ ఈ కార్యక్రమం అందరూ బాగుండాలి మన వంతున అని ఈ కార్యక్రమంలో నా చేత ఈ మాటలు పలికించిన కార్యక్రమ నిర్వాహకులు సూర్యప్రకాష్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారం ధన్యవాదాలండి తనని తాను మౌనానందులుగా చెప్పారు వీరాజ్ గారు చిత్రకారులలో ఒక లక్షణమేమో బాపు గారు గారిని అందరూ తక్కువ మాట్లాడతారు వీరాజ్ గారిని కూడా నేను చూసినంత మేర ఆయన ఎక్కువగా మాట్లాడటం చూడలేదు అవసరమైన పరిమితి ఈ రోజు ఉపన్యాసం కూడా మీరు అందరు తింటుంటారు ఎంత అవసరం అంత ప్రతిదీ అక్షరం తూకంగా మనసులోంచి మళ్ళీ ఆయన చెప్పినట్లే నిజాయితీ అవన్నీ కరెక్ట్ గా అనమాట ఏది కూడా ఎక్కడ ఆడంబరమైన మాట కానీ తెచ్చిపెట్టుకున్నటువంటి డాంబికాలతో కానీ ఉండవు ఆయన మాటలు ఎప్పుడు అంతే ఆయన ప్రేమ గురించి చెప్తూ నాలుగు రకాల ప్రేమల్ని చెప్పారు అలాగే సత్యాన్ని పలకడం కానీ వ్యాపారంలో కానీ ఎక్కడైనా దాన్ని అసత్యం తెలిసినా మనం కూడా ఎలా యాక్సెప్ట్ చేస్తున్నాం ఇవన్నీ కూడా చాలా ఎగ్జాంపుల్స్ తో చెప్పారు ప్రతి మాట కూడా అలాగే పర్సనల్ గా ఆయన రచయితగా ఉన్నారు కాబట్టి రచయితల సమాజంలో ఎలాంటి వాళ్ళు ఉంటారు నాకు కూడా చాలా అనుభవాలు ఉన్నాయి ఎందుకంటే ఏ రంగంలో ఉన్న వాళ్ళకి సూర్యప్రకాష్ గారికి డాక్టర్స్ గురించి తెలిసి ఉండొచ్చు అట్లా ఆ రంగంలో ఉన్న వాళ్ళు తెలుస్తూ ఉంటారు ఒక ఉద్యోగినిగా ఉన్నప్పుడు ఉద్యోగ రంగంలో కూడా ఎలాంటి మనుషులు ఉంటారు వాళ్ళు ఎవరు నిజాయితీగా ఉన్నారు ఎవరు ఇలా ఉన్నారు మనకు అర్థమవుతూనే ఉంటుంది మనం కొంచెం జాగ్రత్తగా ఉంటాం వాళ్ళు అంతేగాని ఏం చేయలేవు అనమాట అట్లాగే రచయిత్రులు కూడా కొంతమంది వాళ్ళ భర్తలు రాసిన బిడ్డ పేరు వేసుకొని నేనే రాశానని చెప్పడం మనకి వాళ్ళు రాయలేరని కూడా తెలుసు ఇట్లాంటివన్నీ ఎన్నో చూశాను నేను కూడా ఏం చేస్తాం జాలి పడతాం అలాంటి వాళ్ళని చూసి అట్లా మనం రాయలేకపోతే ఎవరు కొడతారు అనవసరంగా ఒక్కొక్క పని చేయడం అనవసరం ఇట్లాంటివన్నీ వీరాజ్ గారు చెప్తుంటే ఒక్కటి కొంతమంది నాకు కూడా గుర్తొచ్చారు అంటే మనకు కూడా పరిచయాలు ఉంటాయి కాబట్టి అలాంటి ఆషాఢ బూతులు అన్ని అన్ని రంగాల్లో కనపడుతూ ఉంటారు అయితే మొత్తం ఆయన చివరిలో ముగింపులు ఏం చెప్పారంటే మొత్తం ఇలాంటి వాళ్ళే కాదు నిజాయిపరులు కూడా నాకు తెలుసు సౌజన్య పరులు వాళ్ళ శ్రేయోదాయకంగా పనిచేస్తారు సమాజ శ్రేయోదాయక అని చివరి ముగింపులో చెప్పారు ఒక ఒక ఆశతో నిజంగానే కానీ ఆ నిజాయితీ పరులు ప్రేమమూర్తులు సంఖ్య కంపేర్ చేస్తే మిగతా వాళ్ళతో కొంచెం తక్కువ పర్సెంటే ఉంటారు ఉన్నా కూడా వాళ్ళకి మనం మనస్ఫూర్తిగా రోజు వెళ్ళి వాళ్ళని గౌరవించకపోవచ్చు కానీ వాళ్ళతో మనకు పరిచయం ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడే ప్రతి మాట మనకి హృదయంలో ఉండిపోతుంది చాలా గౌరవిస్తాం మనం బతుకున్న నాడు వాళ్ళ పట్ల మనకు ఆ గౌరవం అలాగే ఉంటుంది ప్రతిసారి ప్రకటించకపోవచ్చు అలాగే కపటు లేని వాళ్ళు మోసంగా మాట్లాడే వాళ్ళ గురించి కూడా మనకు అభిప్రాయాలు ఉంటాయి అది వాళ్ళకి మనం చెప్పలేకపోవచ్చు సూటిగా చెప్తే వాళ్ళు బాధపడతారని మన నిజాయితీ వల్ల మనం ఊరుకుంటాం కానీ అందరి గురించి అర్థమవుతూనే ఉంటుంది వీరాజు గారు తన విలువైన జీవితం ఇన్నేళ్ల జీవితం నుంచి ఓపిక చేసుకొని వచ్చి ఈ కార్యక్రమంలో కూర్చొని అణిముచ్చాలంటే అట్లా హాయిగా స్వచ్ఛమైన మంచినీళ్ళు తాగినట్టుగా ఉంది నాకు చాలా హాయిగా అనిపించింది ఎందుకంటే నిజాయితీగా ఉన్న ఒక మనసులోంచి వచ్చిన మాటలు హృదయాన్ని తాకుతాయి సహజంగా ఈరోజు ఈ ఈ ప్రసంగం వినగలగటం కూడా నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు ఎవరైనా స్పందిస్తారని నేను కాపుతున్నాను నేనే ఎక్కువ మాట్లాడుతున్నట్టు నాకు అనిపిస్తుంది నమస్తే మిగతా వాళ్ళు స్పందించండి ఎవరైనా వాలంటరీగా విహారి గారు నమస్కారం అమ్మా వినపడుతున్నదా వినపడుతోందండి
వినపడుతున్నదా? ఆ వినపడుతుంది. వినపడుతున్నదా భవానీ గారు? ఆ వినపడుతోందండి. హలో హలో వినపడుతున్నదా? వినపడుతున్నదండి. ప్రకాష్ గారు వినపడుతోంది. విహారీ గారు మీది అన్మ్యూట్ అయిందా? మీది ఎందుకనో వాక్యం ఇది మాట కట్ అవుతున్నది. కట్ అవుతుందా? వినిపిస్తుంది సార్. ఓకే ఓకే. అందరికి నమస్కారం. కట్ అవుతున్నది. ఇందాక భవానీ గారు మాట్లాడుతున్నప్పుడు కూడా అది హలో మాట్లాడండి సార్, వినిపిస్తుంది. వినిపిస్తోంది, మీరు మాట్లాడండి. ఓకే. ముందుగా ప్రకాష్ గారికి ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహిస్తున్నారు. 75 రోజుల కార్యక్రమం. ఈవేళ ఆదివారం ప్రత్యేక కార్యక్రమంలో చాలా సరళమైన పద్ధతిలో చాలా సౌమ్యంగా వీర్రాజు గారు చక్కటి ప్రసంగాన్ని ఇచ్చారు. వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మిగిలిన మిత్రులందరికీ కూడా నమస్కారం. వీర్రాజు గారిని గురించి నిన్న నన్ను చిన్న పరిచయం చేయమన్నప్పుడు ఆయన మూర్తి విభత్ నిజాయితీ అని చెప్పాను నేను. అది ఇవాళ మళ్ళీ ఆనందంగా ప్రకటిస్తున్నాను. రచయితల్లో వారి ఇందాక చెప్పినట్టుగానే చిత్తశుద్ధి ఉండి ఒక విధమైనటువంటి వారు ఏ విశ్వాసాలు అన్నారు వీర్రాజు గారు వాడిన మాట అది. వారు ఏ విశ్వాసాలకి నమ్ముతున్నారు విశ్వాసాలని దానికి అంకితమై దానికి తగినట్టుగా తమ ప్రవర్తనలో కూడా రచనల్లో కూడా దాన్ని చూపిస్తే అతను నిజాయితీ పరుడు అని చెప్పి మనం చెప్పుకోవడానికి వీలవుతుందని చాలా చక్కగా చెప్పారు. అలాగే ప్రేమ గురించి మొదట్లో మాట్లాడుతూ కూడా సార్ చెప్పింది, మనుషుల మధ్య కనుక పరస్పర అవగాహన, పరస్పరమైనటువంటి గౌరవం అవి కనుక నిలబెట్టుకోగలిగితే దాంతోపాటుగా ఒక సేవాభావం, ఎక్కడన్నా ఎవరికన్నా ఏదన్నా ఇబ్బంది ఉంటే దాని గురించి మనం కూడా చేయగలిగింది చేయటం, ఇలాంటివి ఉన్నప్పుడు మరి ప్రేమ జీర్ణిస్తుంది న్యాచురల్గా అని చెప్పి చక్కటి సందేశం ఇచ్చారు. అది ప్రేమని గురించి చాలా నికషోపలంలాగా చక్కగా నిగ్గు తేల్చి చెప్పినట్టుగా చెప్పారు. తర్వాత సత్యాన్ని గురించి చాలా విశేషంగా చెప్పారు. అది చాలా ముఖ్యమైనటువంటివి. మరి ఎన్నో సంఘటనలు వారి జీవితంలో చాలా అనుభవశాలిగా అనేక మంది రచయితలను చూశారు, రచనల్ని చూశారు వారు. వాళ్ళ వారి సంఘటనల్లో నుంచి వారి అనుభవాల్లో నుంచి సంఘటనలు తీసుకుని చక్కగా చెప్పుకొచ్చారు. ప్రత్యేకించి అవకాశవాదాన్ని గురించి వారికి చాలా హృదయంలో ఒక విధమైనటువంటి సంవేదన ఉంది. ఆ సంవేదనని మనకు చాలా సౌమ్యంగానూ చాలా ఇందాక వారన్న మాటతోనే చిత్తశుద్ధితో మన ముందు పెట్టారు. అది చాలా ముఖ్యమైనటువంటి అంశం. అవకాశవాదం అంటే వారు చెప్పింది ఇందాక, వెనకాల ఒక మాట ముందు ఒక మాట, అతని ముందు ఒక మాట అని మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత వీడో వీడో బచ్చాగాడని అనేసి ఇలాంటివి చాలా చక్కటి ఉపన్యాసం ఇచ్చారు. ఎందుకంటే నేను నిన్న అన్నట్టుగానే ప్రాక్టికల్గా మనం ఏది చెప్పుకుంటామో దాన్ని ఆచరించడానికి వీలుగా ఆ విశ్వాసాలు కానీ నమ్మకాలు కానీ లేక ప్రవర్తనలో కూడా కనపడితేవి చాలా గొప్పగా ఉంటుంది. అదే నిజాయితీ యొక్క నిరూపణ. వ్యక్తిగా ఒకతను తాను నిజాయితీ పరుడని నిరూపించుకోవాలంటే ఇవన్నీ కూడా జరగాలి. మళ్ళీ ఈ జరిగేది కూడా ఏదో ఒక దాన్ని ఏమంటారు సెల్ఫ్ గ్లోరిఫికేషన్ కోసమని, అవతల వాళ్ళ యొక్క మెప్పు పొందడం కోసమని ఏదో ఒక విధమైనటువంటి లాభాన్ని ఆలోచించి కానీ ఆశించి కానీ చేయకుండా ఉండటం అనేది నిజాయితీ. అందువలన నాలాంటి బాగా శీలా వీర్రాజు గారిని తెలిసినటువంటి వ్యక్తులకి ఆయన ఏమిటో బాగా తెలుసు, తర్వాత సుభద్రాదేవి గారు ఏమిటో తెలుసు. ఎంత చెప్పినా కూడా అది మామూలు ఈ సమయానికి సరిపోయే విషయం కాదు. కొన్ని సంఘటనలు అలాంటివి ఏమన్నా చెప్పుకోవాలంటే వారు మనం నడుస్తున్నటువంటి ఆ విశ్వాసాల నిబద్ధత కలిగిన వ్యక్తి ఒక మాటలో చెప్పాలంటే అలాంటి శీలా వీర్రాజు గారిని ఈరోజు మనకి రమణమని పిలిచి మరి మాట్లాడించినటువంటి ప్రకాష్ గారు ధన్యవాదాలు వారికి. అలాగే శీలా వీర్రాజు గారు తాను ఎంత సౌమ్యుడు, సరళమైనటువంటి మనస్తత్వం కలిగిన వారు, ఎంత నిజాయితీ పరులు, దానికి తగినట్టుగానే వారి ఈనాటి ప్రసంగం కూడా ఉంది.
రాసి చదివినప్పటికీ కూడా దాని నిండా కూడా మనం ఎంతో గమనించాల్సినటువంటివి, గ్రహించాల్సినటువంటి అంశాలు ఉన్నాయి. చాలా సంతోషం, ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు వీర్రాజు గారు. చాలా కాలం తర్వాత మిమ్మల్ని విన్నాను నేను. నమస్కారం. ధన్యవాదాలండి. మనకి దాదాపు 6 అయిపోయింది, అయినా ఒక లిటర్ స్పందిస్తే బాగుంటుంది. విమరాజు గారు మాట్లాడతారా? వెంకటరమణ గారు ఇలా వీర్రాజు గారికి నమస్కారం అండి. నమస్కారం. మిమ్మల్ని చూడటం ఇదే మొట్టమొదటిసారి. నాకైతే బాపు రమణులు ఇద్దరిని కలిసి చూసినట్లే అనిపిస్తుంది. దగ్గర దగ్గర అలాగే ఉన్నారు భౌతికంగా కూడా. మీరు చాలా చక్కగా ఉంది. మీరు ఎంత సౌమ్యులు అనేది చెప్పాలంటే, మీరు ఎంచుకొని చెప్పిన అసత్యం తీసుకు ప్రేమ నిజాయితీ అసత్యం కూడా తీసుకొచ్చారు. మీరు ఎంచుకున్న ఉదాహరణలే అందుకు నిదర్శనం అన్నమాట. అంత ప్యూర్ వెజిటేరియన్ విషయాలు తీసుకొచ్చారు మీరు. చిన్న చిన్న అబద్ధాలు చెప్పటం, వ్యావహారికంగా అబద్ధాలు చెప్పటం, మార్కెటింగ్ లో కానీ ఎదురు పడితే మీటిగా వస్తున్నానంటాం, ఇవన్నీ చెప్పారు. అయితే ఇప్పుడు జనాలు కూడా నిజంగానే మార్కెటింగ్ లో అబద్ధాలు చెప్తేనే నమ్మే స్థితిలో ఉన్నారు. నిజం చెప్తే నమ్మకపోయే పరిస్థితి కూడా ఉన్నది. మనకి మామూలు వేదాంత పరంగా మీరు చక్కగా ఆ పద్ధతిలో కూడా చెప్పుకొచ్చారు. వేదాంత పరంగా మనకి భార్య, పిల్లలు, బంధువులు, వీళ్ళని ప్రేమించడం అంటే అది ప్రేమ కాదు, దాన్ని మాయ అని చెప్పారు చక్కగా. సమాజం మొత్తాన్ని ప్రేమించడం అంటే అది అసలైన ప్రేమ, దాన్ని కరుణ అనండి, దయ అనండి, ఏదైనా అసలైన ప్రేమ అదని చెప్పారు. మీ సత్యంలో నిజాయితీ ఉంటేనే సత్యం పలుకుతాడు, రెండు ఒకటే ఇంచుమించు. కానీ అది కూడా తీసుకురావటం వల్ల చాలా విషయాలు చాలా సున్నితంగా భవానీ గారు చెప్పినట్టు చల్లటి మంచినీళ్ళు తాగినట్లే ఉంది. ఎండాకాలంలో అది కూడా ఎండాకాలంలో తాగినట్టు అనిపించింది. మిమ్మల్ని వాళ్ళలా చూస్తూ మీరు చెప్పింది వినటం చాలా ఆనందంగా ఉంది. నమస్కారం. ధన్యవాదాలు. ఇంకెవరైనా స్పందిస్తే ఒక్క నిమిషం అండి. నమస్తే అండి, నా పేరు గాయత్రి. నేను సార్ గారిని చూడడం ఇదే ప్రథమం. వీర్రాజు గారిని, వారి కథల గురించి మీరు ఇచ్చిన ఇంట్రో అంతా కూడా విన్నాను. అవకాశం దొరికితే అవన్నీ కూడా చదవడానికి ప్రయత్నిస్తాను. కానీ వారు అలా మాట్లాడుతూ ఉంటే నాకైతే మా చిన్నతనంలో కథానిక అని ఒకటి ఆకాశవాణిలో వస్తూ ఉండేది. అలా చక్కగా ఒక్క గంట పాటు మేము ఆటలు అన్నీ మానేసి రేడియోకి అంటుకుపోయేవాడు అనమాట. అలాగే ఈరోజు నాకు మళ్ళీ ఆ చిన్నతనం జ్ఞాపకం వచ్చింది. చాలా 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 అసలు ఇంకా అంటే తేనె ఎలా జాలువారుతూ ఉంటే దాన్ని మిస్ చేస్తామేమో అన్నట్లుగా దానిలో లీనమైపోయాను నేను. అయ్యో అప్పుడే అయిపోయిందా అని కూడా అనిపిస్తుంది. ఈరోజు చాలా చాలా చక్కగా చెప్పారు సార్ గారు. ఆయన గురించి మాట్లాడేంత స్థాయి నాకు లేదని తెలుసు, కానీ ఇది నా చిరు అభిప్రాయం మాత్రమే, దేవుడికో పుష్పంలాగా. కానీ వారి చిత్రాలు, వారి వెనక ఉన్నవి, అవి కూడా నన్ను చాలా ఆకట్టుకున్నాయండి. పక్కన నల్లనయ్యకి తెల్లటి తలపాగా చుట్టిన చిత్రం ఒకటి, ఇటువైపు ఇది, అసలు ఆ వర్ణ చిత్రాల మధ్య వారి ఆ ముఖ వర్చస్సు మాత్రం నన్ను ఎందుకో ఫస్ట్ చూడగానే చాలా ఆకట్టుకుంది. వారికి మరోసారి నా ధన్యవాదాలు. అలాగే ఈ గ్రూప్ లో ఒక అంటే అనంత సాగరం, మీరంతా చాలా పెద్ద పెద్ద వాళ్ళు, నేను అంత కాదు, దీనిలో ఒక చిన్న బిందువుగా కలిసినందుకు ఇంకా ఆనందంగా ఉంది. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ గాయత్రి. చిన్న పెద్ద ఉండదు ప్రేమ నిజాయితీ, అది వయసుకు సంబంధం లేదు, మనసుకు సంబంధించిన విషయం. మీరు చాలా బాగా స్పందించారు. అంటే ఒక అమృతమూర్తిని మనం చూసినప్పుడు, కలిసినప్పుడు ఈ పర్టికులర్ వేదికలో మనం అలా చూడడానికి ఒక అవకాశం కూడా దొరుకుతున్నారు. ఈ వీరాజ్ గారు రావడం వల్ల ఈ వేదికకు కూడా గౌరవం వచ్చిందని అంటే మనం అలా ఒక ఎలాంటి వ్యక్తులు మనకు కావాలన్నమాట. మనం ఏదైనా విలువలు మర్చిపోతుంటే ఒకసారి పునశ్చరణ చేసుకొని మనం రెనోవేట్ చేసుకునే అవకాశం, రీఫ్రెష్ చేసుకునే అవకాశం నిజంగానే చాలా బాగా. ఇవాళ వింటుంటే నాకు కూడా చాలా సంతోషంగా అనిపి, చాలా రోజులు రాదు మళ్ళీ వీరాజ్ గారు విన్నాను నేను. సూర్యప్రకాష్ గారు, పోర్టు సూర్యప్రకాష్ గారు. నమస్కారం అండి. అంటే వారింటికి వెళ్ళినప్పుడల్లా అంటే ఎలా చూస్తూ ఉండిపోతాను అనమాట వారిని.
అంటే వారిని కుటుంబంని ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మొత్తం కుటుంబం అంటే ఇక్కడ మేమందరూ అర్థం చేసుకోవాల్సింది మీకు తెలిసిన విషయం కూడా ఏంటంటే ఇది ఒక పెద్ద కుటుంబం ఇది మంది శీల వీరరాజు గారిని చూస్తున్నప్పుడు తండ్రి మా నాన్నగారు మాట్లాడుతున్నారనే భావన పెద్దవాళ్ళందరికి పేరు పేరున ఇంతటి చక్కటి మనుషులు మన చుట్టూ ఉండడం ఇలాంటి వాళ్ళ ఇంట్లోంచి వాళ్ళని బయటకు తీసుకురాకుండా ఒక జూమ్ అనే ఒక ప్రక్రియ ద్వారా మనందరం కలవడం ఫస్ట్ ఇలాంటి ఇలాంటి జూమ్ అనేది ఆలోచన తీసుకొచ్చి మనకి అందరికి అందించిన వాళ్ళు డబ్బు చేసుకొని ఏం చేసుకొని అండి మన ఇంట్లో ఉండి ఉండి ఇదే కనుక బయట ప్రోగ్రామ్ చేస్తే ఇంతమంది పెద్దవాళ్ళు వచ్చి కూర్చుని రోజువారి కూర్చోవడానికి వీళ్ళు అయ్యి ఉండేది కాదు అదృష్టం అన్నది ఇదే సంపద అన్న ఇదే నిజమన్నా ఇదే ఆశపడకుండా ఉంటే ఎంతైనా అందమైన పనులు చేసుకోవచ్చు ఇవాళ శీలా వీర్రాజు గారు మాట్లాడుతుంటే అంటే నాకు కొంత తెలుగు రాకపోవడం మన భవానీ గారు ఒక చల్లటి మనుషులు రాగినట్టు ఉందంటే ఎంత కరెక్ట్గా చెప్పారు అనిపించింది గాయత్రి మొదటిసారి నేను కొత్తగా జాయిన్ అయ్యాను చెప్తూనే తేనెతో పోల్చారు సో విహారీ గారు నిన్న మాట్లాడారు ఇవాళ మాట్లాడారు అంత పెద్ద మనిషి మన మధ్యన రావడం మనతో మాట్లాడడం ఏ గుడి చర్చు మస్జిద్ గురుద్వారలో కూడా రానంత బ్లెస్సింగ్స్ ఇవాళ వచ్చాయని అనుకుంటున్నాను సో చాలా సంతోషం ఇవాళ ఈ కార్యక్రమానికి వచ్చి మనందరితో ఆయన ఎంతో ఓపిక్గా రాసుకొని అవన్నీ చెప్పడం మన ముందర ఒక గంట సమయం అలా కూర్చుని ఆయన అలా ఇబ్బంది పెట్టాయని కూడా మనసులో అనిపించింది నాకు ఒక చోట అలా కూర్చోపెట్టి మాట్లాడమనడం కానీ వారు ఒప్పుకొని ఇలా మాట్లాడినందుకు ఎవరైతే మాట్లాడలేదో వాళ్ళందరి తరఫున కూడా నా వంతున నమస్కారాలు చెప్తూ ఇలానే ప్రేమగానే ఉందాము ఇలానే ఉందాము ఇలా అవకాశాలు మనం క్రియేట్ చేసుకుందాము మనం బిజినెస్ వాళ్ళం కాదు పొలిటీషియన్స్ కాదు బాగుండాలనుకుంటున్నాం అందరూ ఇలానే మన చుట్టూ ఉన్న పెద్దవాళ్ళని పిలిచి వినడం వాళ్ళు చెప్పే నాలుగు మంచి మాటలు మనం సమయం తీసుకొని కూర్చుని వినడం చాలా మంచి పద్ధతి ఏటా మేము చేసుకుంటున్న ఈ ఉత్సవాలు భారతదేశంలో పుట్టినందుకు ఒక దేవుడి పేరు ఎత్తకుండా ఒక కులం పేరు ఎత్తకుండా ఒక వ్యాపారం ఎత్తకుండా ఒక డబ్బు మాట ఎత్తకుండా బాగుండాలనేది ఒకే ఒక తపనతో చేస్తున్న ఈ కార్యక్రమానికి శీలా వీర్రాజు గారు రావడం భవానీదేవి గారు మోడరేట్ చేయడం విహారీ గారు రావడం ఇక్కడ ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు భీమరాజు వెంకటరమణ గారు నరేంద్ర ప్రసాద్ గారు అందరూ ఎవరు వచ్చారు కేబికారావు గారు అందరూ వాళ్ళందరికీ పేరు పేరున నమస్కారాలు చెప్తూ ఒక మాట మటుకు ఇస్తున్నాము మా ఇద్దరి నుంచి ఇలానే చేసుకుంటూ పోతాము అంటే ప్రేమ ద్వారానే మంచిదనం ద్వారానే సమాజంలో మనం అనుకున్న మార్పులు వస్తాయి ఇలానే చేస్తూ పోతాం చాలా సంతోషం ఎలా చెప్పాలో తెలియదు కానీ సంతోషం జానకి గారు మాట్లాడతాను అంటున్నారు ఒక్క నిమిషం జానకి గారు మాత్రం మనం కార్యక్రమం ముగించుకుందాం జానకి గారు జానకి అనే పేరుతో అడిగారు జ
దానికి ఉన్నామమ్మా వచ్చింది వచ్చింది చెప్పమ్మా చెప్తలే టీచర్ అమ్మా ఇమ్మ నల్గొండ నుంచి టీచర్ మొన్న కూడా యాడ్ అయ్యారు టీచర్స్ ప్రోగ్రామ్ అవును జానకి అమ్మ చెప్పమ్మ నమస్తే మేడం నమస్తే సార్ రోజు సార్ చాలా మంచిగా మాట్లాడారండి అసత్యం అనే దాని మీద మధ్యలో ప్రేమ గురించి వివరించుకుంటూనే అసత్యం గురించి గుండా చెప్పుకుంటూ వచ్చారు స్నేహబంధం గురించి కూడా చాలా చక్కగా వివరించారు ఇంత పెద్దల యొక్క అమూల్యమైనటువంటి వాక్యాలు ఉన్నందుకు ఎంతో అదృష్టం అనుభవిస్తున్నాను సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలండి సూర్యకుమార్ గారు ఒక నిమిషం మాట్లాడండి నమస్కారం అండి చాలా చక్కటి ఉపన్యాసం విన్నాను నేను ఏం చూసినా కానీ చరిత్రవాణ్ణి కాబట్టి చరిత్ర దృష్టిలోనే చూస్తారు సారిందాక చిన్నపిల్లల ముందు మనం ఇలా మాట్లాడుతుంటే వాళ్ళల్లో ఒక రకమైన ఇది వస్తుందన్నారు ఒక 20 ఏళ్ల క్రితం మా ఫ్రెండ్ ఒకడు మ్యాథమెటిక్స్ బుక్ మీద కేసేస్తా అని బయలుదేరాడు ఆ పుస్తకంలో ఉన్నటువంటిది ఏంటి అనంటే ఒక లెక్క మీద ఆ లెక్క తీసేయాలి అని వాడు కోర్టుకు వెళ్తా అన్నాడు ఆ లెక్క ఏమిటి అనంటే ఒక పాలు పోసేటువంటి పాల అమ్ముకునేవాడు లీటర్ పాలల్లో 100 మిల్లీలీటర్ల నీళ్లు కలిపితే వాడి లాభం ఎలా వస్తుంది ఏంటి వస్తుంది అని మా ఫ్రెండ్ ఆలోచన ఏంటంటే ఇవి 3వ తరగతి పిల్లలకి చెప్తే పాలల్లో నీళ్లు కలిపి మోసం చేయొచ్చు అని వాడు గ్రహిస్తాడరా ఆ లెక్క తీసేయాలి నేను కోర్టుకు పోతా అన్నాడు వాడి దురదృష్టమో లెక్కల వాళ్ళ అదృష్టమో ఏ లాయరు కూడా ఆ కేసు టేకప్ చేయలే ఇది శిలా వీర్రాజు గారి నాకు చెప్తే నాకు ఇన్సిడెంట్ గుర్తొచ్చింది ఇది మీతో పంచుకునే అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి సూర్యకుమార్ గారు అంటే పిల్లల్లో ఆ చిన్న వయసులోనే అలాంటి విత్తనాలు వేయడం కరెక్ట్ కాదు కదా ఆయన ఆలోచించింది నిజమైన పద్ధతి సరైన పద్ధతి ఈరోజు చాలా అంశాలు చాలా వివిధ రంగాలకు సంబంధించి ప్రస్తావనకు వచ్చాయి మన ఆలోచింపచేశారు ఇంత మంచి కార్యక్రమానికి మనందరం భాగస్వాములు కావటం మనం మనం అభినందించుకోవాలి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సూర్యప్రకాష్ గారికి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ముగిస్తున్నామండి థ్యాంక్ యూ అండి.